ఏం పోయిందిరా ప్రపంచానికి, అంతా బాగానే ఉందిగా, కానీ నెల తక్కువ నాకొడకలకేం పట్టింది. డ్రైనేజ్లో ప్లాస్టిక్ కవర్లు ఎరుకొని తెచ్చుకొని ఇంట్లో రీయూజ్ చేసుకుంటున్నారు. మళ్ళీ ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ కవర్లు తీసుకొని వెళ్ళి డ్రైనేజ్లో పడేస్తున్నారు. పని పాట లేదు పూరంబోకులకి. రోజంతా మిగిలిన పనికి మాలిన క్రియేటర్స్ చేసిన రీల్స్ చూడడం, మళ్ళీ వాడు వాడిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కంటెంట్ని వీడు రీయూజ్ చేయడం. వీడికన్నా మా కాలనీ చివరిలో ఉండే బజ్జీల బండి వాడేన అయ్యం. మంత్కి ఒకసారైనా అలా అలా ఆయిల్ చేంజ్ చేస్తాడు. ఈ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ ఎలా అయిపోయాయంటే కరోనా టైమ్స్లో మాస్కులు ఎక్స్చేంజ్ చేసుకున్నట్టు అన్నట్లు. సరేలే, వాడు నార్మల్ టైంలో అండర్ వేర్లు ఎక్స్చేంజ్ చేసుకుంటేనే ఏం మాట్లాడలేదు. మళ్ళీ కరోనా మాస్కుల గురించి అడిగితే మాత్రం ఏం మాట్లాడతాడు చెప్పు. సరే కానీ ఆ ముందు మనం మాట్లాడుకున్నాం కదా, వాడు ఇంకా కంటెంట్ మార్చలేదా? వెల్ హలో గైస్, మొత్తానికైతే ఈ బిట్టుగాడు మళ్ళీ లేట్గా వీడియో పెట్టాడు. మీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇప్పటి నుండి వీడియో లేటుగా పెట్టినప్పుడు కొంచెం కారణాలు ఈజీగా చెప్పుకోవచ్చు కదా. మీ దగ్గర నుండి దొబ్బులు ఉండవు ఇంకా. ఓ, అయినా ఇప్పుడు డిఎం చేసే జనాలన్నా చూస్తున్నారా లేదా మన వీడియోస్? అంటే లాస్ట్ వీడియో వ్యూస్. రోజులు ఇలా గడిచిపోతుంటే కామెంట్ సెక్షన్ ఏమో, నువ్వు ఇలానే వీడియోస్ లేట్గా పెట్టు, ఛానల్ అలానే ఉంటది, నీ వల్ల గ్రోత్ కూడా లేదు. కొంచెం కూడా వీడియోస్ బాగుంటే సరిపోదు కదా, అందరికీ రీచ్ అవ్వాలి. ఈవెన్ రీచ్ అవ్వాలి అంటే నువ్వు వీడియోస్ పెట్టాలి కదా. ఏంటో నువ్వు, ఇట్స్ ఓకేలే. కానీ కానీ నువ్వు ఇంత ఎర్రిపుకు వెంటి బ్రో, పెళ్ళయ్యాక చేయాల్సిన వీడియో పూరగాయలు పుట్టాక చేస్తున్నావు, నువ్వు ఎలా ట్రోలర్ అసలు? ఓకే ఓకే, మీరు పెట్టిన కామెంట్స్ ఇప్పుడు వీడియోలో చదివి వినిపిస్తే తర్వాత వచ్చిన కొత్త ఆడియన్స్ యూట్యూబర్ కన్నా కూడా ఆడియన్స్ బాగున్నారు అనుకుంటారు. అలాగే బాగున్నారు అనుకున్న వెంటనే బాగా మాత్రం లేరు అనుకుంటారు. కొత్త ఆడియన్స్ వస్తారు కదా, చేద్దామా? వెల్ హలో గైస్, ఇది రెండోసారి కదా ఈరో మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. కంటెంట్ అంత పీక్స్ కదా, అంటే సూసైడ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. రండి బోనస్ గా పురుగుల మంత తాగి స్కై డైవింగ్ చేద్దాం. బ్రో ఎల్బీ నగర్ ఎట్లా వెళ్తారు? మీరు తెలుగు నీ ఆత భయ, నీకు హిందీ వస్తుందా? వస్తుంది. అడుగు డాడీస్ లిటిల్ ప్రిన్సెస్. మరి డాడీ రోజు ఆఫీస్ నుండి ఇంటికి రాగానే డాడీ డాడీ పానీపూరి పార్సల్ ఏది అని అడుగుతుంది. కానీ అలా పార్సల్ తెచ్చుకొని తిన్నా ఓకే, కానీ లేదు, మనమే పానీపూరి షాప్ దగ్గరికి వెళ్ళాలి కదా. అక్కడికి వెళ్ళి వాడు ఇంట్లో ఒంట్లో ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడంటే అక్కడ పెట్టిన చేతిని కడుక్కోకుండా పానీపూరి వేస్తుంటే అలా కడుక్కోకుండా అలా చూసుకోకుండా తినేస్తాం. అడుగు అయినా అక్క గురించి మీకు తెలీదు, భయ్యతోడ ప్యాస్డాలో అనే పదాన్ని 30 రోజుల్లో హిందీ నేర్చుకోవడం ఎలా అనే పుస్తకంలో 60 రోజులు నేర్చుకుంది. నువ్వు ఇంకా ఆమెను ఇంగ్లీష్ మాట్లాడమన్నావు అనుకో, బీటీఎస్ అంటుంది. ఈ మధ్య నేను ఒకటి చూస్తున్నాను, వాడు బాగా వైరల్ కూడా అవుతున్నాడు. అందుకనే నేను కూడా వాడిని వీడియోలో పెట్టాను. వాడు ఎక్కడికి వెళ్ళినా కూడా క్రౌడ్ అంతా కూడా వాడి ఫ్యాన్స్ అవుతున్నారు. అందుకనే మేము కో క్రియేటర్స్ అంతా కూడా వాడిని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు. లేదు లేదు, నా అన్వేషణ కాదు, వాడు అందాక నిజంగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందిలేండి. కానీ వాడు వేరే వాడు అసలు. ఇదిగో ఆ పిచ్చినా బత్తాయి గాడు, ఈడే కాలేజ్ కి పోయినా రీలు, క్యాంటీన్ కి పోయినా రీలు, కోమాలోకి పోయినా రీలు, కండంలోకి దూరిన రీలు. కుక్కలు పెంచుకొని బీవేర్ ఆఫ్ డాగ్స్ అని బోర్డు పెడతారు కదా, కానీ మరి వీనింటి ముందు ఏమని ఉంటది? ఇంట్లో రాట్విల్లర్ పోలికలతో అరిచే కుక్క ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి అనే. అది కాదు భయ్యా, ఎందుకంతలా అరుస్తున్నావు? అరవడం గురించి నువ్వే చెప్పాలరా మాకు, పిచ్చనా కొడక. ఒకప్పటి వీడియోలు గుర్తున్నాయా నీకు? నీ వల్లే కదరా 10 ఇయర్స్ నుండి జాగ్రత్తగా వాడుతున్న ఇయర్ ఫోన్స్ పగిలిపోయాయి. నువ్వు చెప్తున్నావు కదరా అరవడం గురించి. అదిగో చుట్టూ ఉన్న వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూసావా? కొంతసేపు అక్కడే ఉన్నావు అనుకో, మిగిలిన వాళ్ళంతా కూడా బాత్రూమ్ లో దొరికిపోయిన జరిన్ కొట్టినట్టు చెప్పులు తీసి కొడతారు. తర్వాత ఆ నొప్పులు తట్టుకోలేక హాస్పిటల్కి వెళ్తావు. నీ గురించి తెలుసుగా, అక్కడికి వెళ్ళాక కూడా అరుస్తూ వీడియోలు తీస్తావు. అక్కడ ఉన్న వాళ్ళు నీ మొహం చూసి మళ్ళీ కొడతారు. తర్వాత ట్రీట్మెంట్ చేసే డాక్టర్ కి కూడా నిన్ను చూసి జాలరాదు. ఇప్పుడు మనం ఇండియాలో అట్టిపండ్ల బండి మీద అంకుల్ ఉంటారు లేదా లేదా బోండా ఆంటీ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా అడుగుతాం అన్నా, అట్టిపండు ఎలా ఇచ్చావు, ఇలాంటి బోండాలు ఎలా ఇస్తున్నారు సంథింగ్. ఎడిటర్ వచ్చే వీడియో అక్క నవ్వన్న వీడియో మొదలెడుతుంది, చెప్పిన తర్వాత నవ్వుతుంది. ఏంటి మనకు స్వీట్స్ షాపింగ్కి వెళ్ళి షాప్ మనదే కదా అని చెప్పి అన్న లడ్డూలు ఎలా ఇస్తారు అంటే డబ్బాలు పెట్టిస్తామని చెప్పి. ఎందుకక్క వ్యూస్ రాకపోతే రావట్లేదు, కొంచెం చూడండి అని వీడియోలు తీసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకోవాలి కానీ జనాల పైన ఎందుకు చెప్పి ఈ దండయాత్రలన్నీ? నేను వీడియో ఎండింగ్ లో చెప్పుకోవట్లేదా? ఆలోచించు. గుడ్ క్వశ్చన్.
మన రిక్వైర్మెంట్స్ కి తగిన మగాడు అప్లై చేసుకుందామంటే కామెంట్ సెక్షన్ ఏమో ఆఫ్ లో ఉంది. ఏంటో అయితే మేబీ వాడు అసలైన టైంలో బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సగం మ్యారేజెస్ విడిపోవడానికి దొరికే మెయిన్ రీజన్ వాడికి దొరకదు. మంచి మ్యారేజ్ లైఫ్ సెట్ చేసుకోవడం అంటే ఇదేనేమో. ఇప్పుడు నేను మీకు కొన్ని అద్భుతాలు చూపిస్తా. దాదాపు ఇన్కన్సిస్టెంట్ గా ఉండి ప్రశాంతతకు దగ్గరగా ఉన్న నాకు ఒక్క ప్రొఫైల్ మాత్రం ప్రతిరోజు ఫీల్డ్ లోకి వచ్చి నా మనశ్శాంతిని ఎందుకు ఫీల్ అవుతున్నానో తెలియని డిప్రెషన్ లోకి తోసేస్తుంది. ఆల్గారిథం హ్యాక్ చేయాలి. ఈ మాత్రం వింటిస్తే చాలు, మిగతా అంతా నేను చూసుకుంటా. ఇప్పుడు నువ్వు చేసేదానికన్నా మైట్ బి పురుగుల మందు టేస్టీగా ఉంటది అనుకుంటా. నువ్వు ఇలాగే కొన్ని రోజులు నా ఫీడ్ లోకి వచ్చి నన్ను కుడిపేసావనుకో, అదే పురుగుల మందు టేస్ట్ రివ్యూ వీడియో నా ఛానల్ లో పెడతాను. ఏం బాండింగ్ రా బాబు మీది. ఓకే ఒప్పుకుంటా, సనా మీద నీకు ఎక్కడా ఎవరికి లేనంత ప్రేమ ఉందేమో మరి, కానీ ప్రైవేట్ లైఫ్ ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టకూడదు. ఇలా చేసిన తర్వాత కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఓకే కదా మీకు. వీళ్ళ రోమియో జూలియట్ ప్రేమను తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడుతున్నారు ఓకే, మరి ఈ దరిద్రుడు కొట్టే వీడియోలు కూడానా? ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే బీయింగ్ టాక్సిక్ ఆన్ ఉమెన్ అంటారు. రీల్ అంతా అయిపోయిన తర్వాత మాట్లాడదాం. హలో అక్క, ఎక్కడ ఉన్నావు? కాలేజ్ లో ఉన్నారా? అమ్మ ఎక్కడ ఉంది? అమ్మ బయటికి వెళ్ళిందిరా. ఇప్పుడు నువ్వు ఇంటికి పో, అక్కడ ఆఫీస్ ఆపుకొని మీ నాన్న ఉన్నారనుకో, నిన్ను ఒంగో పెట్టి నీకు పెడతాడు. లవర్ అన్న ఓకే, బట్ వై ఇస్ యువర్ డాడ్ రైడింగ్ యువర్ బైక్? అదే ఇంతకు ముందు ఫస్ట్ లో వీడి దగ్గరేమో ఇంట్రా మీ ఇంట్లో మీ అమ్మక్క లేరా? ఇప్పుడు మాత్రం వాడు చేసిన పనికి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. బ్రదర్ ఇట్స్ నాట్ ఎ జోక్ బ్రదర్, ఇట్స్ నాట్ ఎ జోక్. ఏ వస్తున్నావు? 90 వేసినట్టున్నాడు సైకో సాలెగా. ఏంది ఈ లిప్స్టిక్ లేసుకొని లిప్ సింకులు చేసే ట్రెండ్ ఇంకా పోలేదా అక్క? అయినా అది పక్కకు పెట్టు, ఆ ఎక్స్ప్రెషన్ కంటెంట్ కోసం నేను ప్రొఫైల్ లోకి వెళ్ళి మరీ వెతికింది బ్యాడ్ గర్ల్ శ్రేయా గురించి, ఎందుకంటే నాకు ఆమె మీద అంత నమ్మకం. మరి కంటెంట్ గురించి పక్కన పెడితే ట్రోలర్స్ ని గానీ రోస్టర్లను గానీ ఆమె అంతలా పోషిస్తుంది. మేమందరం కూడా ఆమె ఆస్థ అన్న రోస్టర్లో అన్నమాట. వీళ్ళిద్దరు ఎవరు పోయిన సంవత్సరం షాప్ లో మిగిలిపోయిన టపాసులను నెక్స్ట్ ఇయర్ లో ప్రమోషన్స్ చేసే వాళ్ళ, ఆ గన్ను లీక్ ఇచ్చారా? నీ మీద నాకు అంత నమ్మకం ఉన్నా కదా, చూసావా నువ్వు టిక్ టాక్ అప్పటి ట్రాన్సిషన్స్ ఇంకా వదలలేదు. మళ్ళీ ప్లీజ్ ఈ స్లో మోషన్లు, ఈ లిప్ సింకులు, ఇవన్నీ కలపకు ప్లీజ్. ఏదో కుర్తేయడానికి ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపేస్తున్నట్టు నీ ఆడియన్స్ కి నువ్వు ఈ వీడియోలు తీసేస్తున్నావు కదా, నిజం చెప్పు. ఓకే దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చి ఇన్స్టాగ్రామ్ లో అండ్ ట్విట్టర్ లో ఫాలో అవ్వమని చెప్పి. Links are in the pinned comment and also in the description. Bye.